హలో అండి, నమస్తే. షైన్ విత్ శ్రీలత ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీలత. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలను తీసుకొచ్చే సంక్రాంతి, కనులకు విందు కనుమ. కాబట్టి ఇలాంటి తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. కాబట్టి సంక్రాంతికి నేను మీకోసం బూందీ లడ్డూ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. లడ్డు రెసిపీతో మీకోసం. ఇక్కడ మనం శనగపిండి తీసుకున్నామండి. దీనిలోకి మనం ఫుడ్ కలర్ యాడ్ చేసాము. సో ఇప్పుడు దీన్ని మిక్స్ చేద్దాము వాటర్ తీసుకొని. సో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని మన బూందీకి రెడీ చేసుకుంటున్నామండి. బ్యాటర్ అంతా బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బూందీ వేసుకుందాం. మనం ఆయిల్ పెట్టుకున్నామండి బూందీ ఫ్రై చేయడం కోసం. ఒక పెద్ద బౌల్ షుగర్ తీసుకున్నానండి. సో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఆయిల్ ఫ్రై అయిందో లేదో ఒకసారి మనం ఒక డ్రాప్ వేసి చూద్దాం. సో ఇట్లా వేయంగానే ఇలా పైకి రావాలండి. అలా అయితే ఆ ఆయిల్ అంతా మనకు చక్కగా కాగిపోయిందని అర్థం. ఫ్రై అయినాయి అన్ని. మనకి షుగర్ అంతా చక్కగా కరిగిపోయిందండి. సో పాకం ఒక వన్ స్ప్రింగ్ వచ్చేలాగా మనం పాకం పట్టుకోవాలి. సో వెయిట్ చేద్దాం, ఇంకా రాలేదు. చక్కగా వచ్చింది కదండి బూందీ, మొత్తం చాలా బాగుంది. రౌండ్ రౌండ్గా కనిపిస్తున్నాయి కదా. ఎక్కువగా వేగ అవసరం లేదండి, మనం కొంచెం అలా క్రంచీగా ఉంటే చాలు మనం తీసేసుకోవచ్చు. ఇంకా ఇది సో ఇలా నెట్టెడ్గా ఉన్న దాంట్లో తీసుకోండి. తీసుకొని మొత్తం అలానే బూందీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇంకా సేమ్ ఇలానే మొత్తం బూందీ ప్రిపేర్ చేసుకోవాలి మనం. చూసారు కదా మనం కలెక్ట్ చేసిన బూందీ మొత్తం ఒక దాంట్లో వేసేసుకోవాలి. షుగర్ సిరప్ రెడీ అవుతుందండి. ఇంకా మనం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి, ఎందుకంటే అది పైన వైట్ వైట్గా క్రిస్టలైజ్ అయిపోతుందండి. కాబట్టి ఆ క్రిస్టలైజేషన్ జరగకుండా ఉండాలంటే మనం ఒక లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి ఈ టైంలోనే. మనం పాకం వచ్చేసిందండి. రెడీ అయిపోయినట్టు పాకం. ఇప్పుడు ఇలా స్ట్రింగ్ లాగా వచ్చిందంటే లెమన్ స్క్వీజ్ చేసుకుందాం ఈ టైంలో మనం. లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాం మనం, క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. పాకం రెడీ అయిపోయిందండి. ఇంకా స్విచ్ ఆఫ్ చేసేసాను ఫ్లేమ్. లెమన్ పిండాం కదా, ఇంకా క్రిస్టలైజ్ అవ్వదు. సో స్విచ్ ఆఫ్ చేసేసాను. మనం బూందీని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పాకంలో మనం ఇలాచి వేసుకుంటున్నాం అండి.
అలానే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బూందీ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. అప్పుడే ఇదంతా షుగర్ పీల్చుకుంటుంది మొత్తం. మొత్తం కలిపేసుకొని కాసేపు అలా వదిలేసుకుందాం అండి. మొత్తం పీల్చుకుంటుంది బూందీ మొత్తం. సో తర్వాత మనం ఉండలు చేసుకుందాం. తర్వాత లడ్డు ప్రిపరేషన్, తర్వాత మనం లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షైన్ విత్ శ్రీలత ఛానల్. థ్యాంక్ యూ.